స్వామియే శరణమయ్యప్ప, సద్గురునాథనే శరణమయ్యప్ప, బ్రహ్మశ్రీ చంద్రమౌళి గురుస్వామి పాదారవిందంగళే శరణమయ్యప్ప, వీక్షక మిత్రులందరికీ కూడా శరణమయ్యప్ప. ఇరుముడి యొక్క ప్రాముఖ్యత అంటే ఇరుముడి అంటే ఏంటి, అందులో వాడుతున్న వస్తువులు ఏంటి, అది ఎందుకు ఇరుముడి కట్టుకుంటున్నారు, ఈ ఇరుముడి ఎందుకు శబరిమల, ఈ యొక్క భగవంతుడికే ఈ యొక్క ప్రాశస్యత ఎందుకు వచ్చింది, ఇరుముడి అంటే ఏంటి, ఇరుముడి అంటే రెండు ముడులు. ఈ యొక్క మగిషి అనే రాక్షసిని సంహరించడానికి ఈయన బయలుదేరుతున్నారు, అది తెలియదు రాజుకి. ఆ తల్లికి తలనొప్పి ఉంది అంటే దానికి పులిపాలే మందు అని చెప్తూ ఉండగా ఎవరెవరో అర్ధరాజ్యం ఇస్తామన్నా కూడా పోలేదు. కానీ మణికంఠుడు, మా అమ్మ యొక్క తలనొప్పిని తీర్చడానికి, పులిపాలు తేవడానికి నేను అడవికి వెళ్తాను అని మారం చేస్తాడు. ఆయన వినట్లేదు, సరే వెళ్తాడు కదా అని చెప్పి. మనము ఎప్పుడైనా ఊర్లోకి వెళ్తే తినుబండారాలు అమ్మ అంతా ఎలా ప్యాక్ చేసి పంపిస్తుంది, అలాగే ఆయన కూడా ఇరుముడి రెండు ముడులో ఒక కొబ్బరికాయలు నెయ్యి వేసి పప్పు ఉప్పు ధాన్యాలంతా, ఆయన బంగారుకొండ మణికంఠ నీకు ఆకలి అవుతుందిరా అడవిలో, ఇది తీసుకుపోయి నువ్వు వండుకొని తినురా నాన్న అని చెప్తే స్వామివారు అలా పెట్టుకొని ఆ యొక్క సన్నిధానంలోకి ఆ యొక్క అడవిలోకి వెళ్తున్నారు. ఎలా, పల్లి కట్టు శబరిమలైకి కళ్ళు ముళ్ళం కాళ్ళుకి మెత్తై, ఆయన నడిచిదాలే దారిలో ఆ ఇరుముడి పెట్టుకొని ఆయన వెళ్తున్నారు. అదే ఆనవాయితీగా మనం ఇప్పుడు కూడా ఇరుముడి కట్టుకుంటున్నాము. ఆ ఇరుముడి ఎందుకు కట్టుకుంటున్నాము, స్వామివారు చిన్ముద్ర దానంలో ఉండగా తన శరీరం, మనమే జనరల్గా కూర్చున్నామంటే మన శరీరం కింద పృష్ఠభాగంలో వేడిగా ఉంటుంది. మీరు లేచి కావాలంటే తాకి చూడండి, అక్కడ వేడిగా ఉంటుంది. ఆ ఉష్ణము ప్రపంచాన్ని దహిస్తుందట. దీనికి ఏం చేయాలరా అంటే పరశురాముల వారు అంటున్నారట, స్వామివారి మీద నెయ్యి అభిషేకం చేయండిరా, ఆయన ఉష్ణం తగ్గుతుందని. అందుకని భక్తులందరూ కూడా తన ఇరుముడిలో ఆ నెయ్యిని తీసుకుపోయి స్వామివారికి నెయ్యి అభిషేకం చేస్తున్నారు. సరే ఇదొకటి. ఆ ఇరుముడిలో కొబ్బరికాయలో నెయ్యి నింపి అమ్మవారికి ఒక బ్లౌజ్ పెట్టి వంట సామాన్లన్నీ పెట్టి అందరికీ కూడాను ఆ గాజులు పసుపు కుంకులన్నీ పెట్టి స్వామివారి అభిషేక ద్రవ్యాలు ఒక దాంట్లో, వంట సామాన్లన్నీ ఒక దాంట్లో పెట్టి వనయాత్ర చేసి ఆ వనయాత్ర అంతా కూడా వండుకొని తిని స్వామివారి శబరిమలకి నెయ్యి అభిషేకం చేస్తాం. ఆ నెయ్యి అభిషేకం చేసిన తర్వాత నెయ్యిని అక్కడ గాలికి వదిలేస్తామా, కాదట. స్వామివారు బాల్యంలో ఉండగా దుర్మంత్రి ఆ స్వామివారికి దుష్టప్రయోగం చేయగానే స్వామివారి శరీరం అంతా పచ్చి పుండ్లైపోయిందట. చీము నెత్తులు కారుతుండగా ఆ స్వామివారికి వైద్యం చేయడానికి ఎవరున్నారంటే ఎవరు రావట్లేదు, ఏ వైద్యం చేసినా కూడా తగ్గట్లేదట. సాక్షాత్తు పరశురాముల వారే ఆ పరమేశ్వరుని అడుగుతున్నాడు స్వామి చూడండి అంటే, ఆ పరమేశ్వరుడు ఒక యోగి వేష శివ ప్రసాదేన నివర్ధ పీడా యనమహ, ఆ యోగి వేషంలో వచ్చి ఆ పసిబాలుడికి వైద్యం చేసి ఆ కౌగిలించుకుంటాడనమాట. స్వామివారిని కౌగిలించుకుంటారు. ఆ పరమేశ్వరుడు ఆ మణికంఠుడికి ఎవరు, తండ్రి కదా. తండ్రి కౌగిలి ఎంత గొప్పది తెలుసా, ఆ తండ్రి కౌగిలిలో తగలగానే పునర్భాసిత వజ్రదేహాయ నమః, వజ్రదేహంలాగా వెలిగిపోతున్నారట. అక్కడ వచ్చింది ఆయనకి పేరు పునర్భాసిత వజ్రదేహాయ నమః, అంటే మునపటి కంటే స్వామివారి యొక్క శరీరం వజ్రదేహంలాగా అయిందట. అందుకే అప్పటి నుంచి స్వామివారికి సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తియే శరణమయ్యప్ప. ఆ అభిషేకం చేసిన నెయ్యిని ఇంటికి తీసుకొచ్చి మనకు జ్వరమో శరీరంలో ఏదైనా ఇబ్బంది వస్తే మనం ఏమైనా తీసుకుంటే మన వ్యాధులన్నీ తీరుతాయని శాసనంగా ఉందట. ఆ ఇరుముడి యొక్క ప్రాముఖ్యత అంత గొప్పది. అమ్మవారి దగ్గరికి పోయి బ్లౌజ్ పెట్టి ఇంట్లో స్త్రీలకు తీసుకొచ్చి ఇవ్వడం, ఆ యొక్క ఇరుముడిలో ఉన్న కాస్త బియ్యాన్ని తీసుకొచ్చి ఇంట్లో పొంగలి చేసి చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ భోజనం పెట్టడం అనేది ఒక శాస్త్రం. ఇరుముడి ఇక్కడ పెట్టుకొని నడుస్తూ ఉండగా మన శరీరం కపాలంలో ఉన్నటువంటి ఆ దోషమంతా పోయి శరీరం అంతా ఆరోగ్యవంతంగా అవుతుందట ఇరుముడిని కొన్ని కిలోమీటర్లు నడవడం వల్ల. శరణమయ్యప్ప.